అందరికీ నమస్కారం. మేము ఢిల్లీకి వచ్చినా కూడా ఏ సమావేశానికి వచ్చినా కూడా నిన్న ఇవాళ సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. అసలు మేమే ఆశ్చర్యపోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చారు. అమ్మ ఢిల్లీకి ఎందుకు వచ్చిండో ఇప్పటికి ఎవరికి అర్థమైతే లేదు. అందుకే ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాను నేను, కేసీఆర్ గారు ఢిల్లీకి ఎందుకు వచ్చిండు, ఆయన ఏం సాధించడు, దేనికోసం వచ్చిండో స్పష్టం చేసిన బాధ్యత అనేది ఉన్నది. ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి, అయోమయం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్ప పెట్టకుండా హైదరాబాద్ లో టైం పాస్కి అప్పుడప్పుడు లుంబిని పార్క్ ఇంద్ర పార్క్ పోతా ఉంటాను. మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో ఉండి టైం పాస్ కన్నా ఢిల్లీకి వచ్చిండా, దేనికి వచ్చినా అర్థం లేదు. కాబట్టి ముఖ్యమంత్రిగా స్పష్టం చేయాలి. రాష్ట్ర ప్రజలు మీ పార్టీలో కూడా అయోమయం స్టార్ట్ అయింది. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి వేయండు, ఎందుకు వేయండు, ఎవరి కోసం వేయండు, ఏం సాధించండి, ఏం సాధించి వచ్చిండు, ఏం వీకిండు, ఏం పొడిచిండా అని చెప్పి మీ నాయకుల లోపల అయోమయం ఉన్నది. దాన్ని స్పష్టం చేసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఫస్ట్ అన్నాడు ముఖ్యమంత్రి నన్ను ఢిల్లీ పోకుండా అడుగునే కుట్ర చేస్తుందని చెప్పండి, బీజేపీ కుట్ర చేస్తుందని చెప్పన్నారు, యుద్దం చేస్తా అన్నాడు. మరి ఢిల్లీకి వచ్చి ఏ చౌరస్తలో కత్తి దిప్పుడో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. యుద్దం ఏడేసిండు, ఢిల్లీలో ఏ చౌరస్తలో యుద్దం చేసిండు, ఎవరితో చేసిండు, ఏ చౌరస్తలో కత్తి దిప్పిండు, ముఖ్యమంత్రి స్పష్టం చేసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. కేవలం అవినీతి విషయంలో కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చాయండి. వంద ఎలికలు తిన్న పిల్లి తీర్థాలకు పోయినట్టు లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగించి గుడ్డ నక్కలకు దోచుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీకి వచ్చి వంగి వంగి దండాలు పొల్లు దండాలు పెట్టని అవినీతి ఆపం. ముఖ్యమంత్రి వచ్చి వంగి దండాలు పొల్లు దండాలు పెట్టినప్పుడు కూడా నేను క్షమించే ప్రసక్తే లేదు, నీ అవినీతి మీద పక్క విచారణ జరిపి తీర్థం, సమయం వస్తుంది, నువ్వు జైలు కూడా ఖాయం. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కేవలం ఏదో ఒకటి సాగుతూ ఢిల్లీకి రావడము, ఢిల్లీకి వచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం, మొన్ననేమో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత భాగ్యనగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొట్టిన తర్వాత ప్రజల దృష్టి మళ్లించడానికి బంద్ అని చెప్పింది. అంతకుముందు ఎక్కడ ఆందోళన చేయదు తెలంగాణ రాష్ట్రంలో. నూతన వ్యవసాయ చట్టానికి అన్ని వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. రైతులు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమించలే, వివేక దాటిగా ఇలా బంద్ అని చెప్పన్నాడు. మరి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో రైతులు ఎందుకు ప్రారంభించలే, రైతులకు ఎందుకు సగ ప్రకటించలే, రైతులు తిరగబడతారు. నీ తెలంగాణ రాష్ట్రంలో ఏం మిక్తలేవాడా, ఆడ సన్నబోట్ల విషయంలో రైతులు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు మాకేం చెప్తావని చెప్పి ప్రజలు రైతులు తిరగబడతారు, తరిమి కొడతారని భయపడి అడగలేక రాష్ట్ర ముఖ్యమంత్రి. ముందే చెప్పినా మేము, నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడే చెప్పాను, నేను కోతలు రాయుడు ఢిల్లీ పోతుడు, కోతలకు వస్తాడు, అబద్దాలు ఆడతాడు, లోపల జరిగేదోటి బయటకొచ్చి చెప్పేదోటి మీడియాకు లీక్ చేసేదోటి. అందుకే సంబంధిత మంత్రులందరూ కూడా స్పష్టం చేశారు, లోపల ఏం మాట్లాడినావో అది రాతపూర్వకంగా ఇస్తేనే మేము మాట్లాడదని చెప్పిన తర్వాత అందుకే ప్రెస్కు లీక్ చేయలే, ప్రస్తుతం మాట్లాడకుండా దొంగచారిగా వాడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి, లేకుంటే మళ్ళీ లోపల మాట్లాడి బయటకు కూడా చెప్తాడు. ఏదో రకంగా కేంద్రాన్ని బంధనం చేసే ప్రయత్నంలో కుట్రలో భాగమే ఈ ఢిల్లీ పర్యటనగా మేము భావిస్తా ఉన్నాం. ఢిల్లీ హైదరాబాద్ వరదలస్తే మాత్రం దాటి రాడు, ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ వరదలు వచ్చినాయి, నిధులు ఇవ్వాల్సిందే నిధులు, కానీ నువ్వెందుకు రాలే ఫామ్ హౌస్ దాటి హైదరాబాద్ వరదలు వస్తే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తాను, ఎందుకు ఇస్తావు, మొన్నటి ప్రారంభిస్తాను ఎందుకు ఇస్తావు, చివరకు నా సంతకాన్ని పోర్జర్ చేశాను దొంగ డామలా అడినవు. ఢిల్లీ ఇచ్చేది ఇస్తుంది ఇవ్వాల్సింది, మేము కూడా డిమాండ్ చేస్తాం, మేము కూడా విజ్ఞప్తి చేస్తాం. నువ్వెందుకు హైదరాబాద్ లో పర కనీసం రైతులను సంధానించే ప్రతి రైతులకు భరోసా కల్పించలే,
వాళ్ళు వచ్చి మళ్ళీ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం బంధన చేసే ప్రయత్నం. వాళ్ళు జలశక్తి శాఖ మంత్రి కలిసిండు, మూడో టీఎంసీకి అనుమతి ఇవ్వమని చెప్పి. వాళ్ళు క్లియర్ చెప్పారు, డిపిఆర్ లేకుండా అనుమతి ఇవ్వడం కష్టము, కేవలము మూడవ టీఎంసీ పేరుతోని ప్రజాధనం దుర్వినియోగం చేయడమే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. 20,000 కోట్ల రూపాయలను మూడవ టీఎంసీ పేరుతోని దోచుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ముందుకొస్తా ఉన్నాడు. వాళ్ళ గతంలో మంత్రం కలవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్ అను లెఫ్ట్ హ్యాండ్ అను అధికారం అందరూ పడుకుని వస్తాడు, ఒకటే చేయడు ఏక నిరంజన లెక్క. ఆ రాష్ట్రం మీద అర్థమవుతుంది ఇప్పటికి. అంటే రకరకాల ఆలోచనతో ఏ సాకు దొరికితే దాన్ని ఆ విషయంలో కేంద్రాన్ని బంధనం చేయాలి, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయండి. వాళ్ళ మూడో టీఎంసీ విషయంలో డిపిఆర్ ఎందుకు సబ్మిట్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? డిపిఆర్ అందించడానికి నీకు వచ్చిన ఇబ్బందులు ఏంటో స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అలా రెండవ టీఎంసీ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే అన్ని రకాల అనుమతులను అతి తక్కువ సమయంలో, దేశ చరిత్రలో ఇదే మొదటిసారి, అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం గుర్తుంచుకొని బాధలను గుర్తెరిగి ఆ బాధను తీర్చడానికి ఆ ప్రయోజనం కాపాడడానికి వెంటనే కేంద్రము అనుమతి మంజూరు చేసిన విషయాన్ని నేను చెప్పడం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో అయిపోయింది. వాళ్ళ రెండవ టీఎంసీ అనుమతి సందర్భంగా ప్రాజెక్టుకు 32,000 కోట్ల ప్రాజెక్టు అంచనా తయారు చేసాడు, అనుమతి తీసుకొచ్చుకున్నాడు. అనుమతి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన డిపిఆర్ ఒకటి, చెప్పిన అంచనాలోటి ఏకధాటిగా కనీసము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండా 32,000 కోట్లను ఎగ్దం 82,000 కోట్ల మార్చిపడేసింది. అంటే అనుమతి వచ్చింది ఒక రకంగా, డిపిఆర్ సబ్మిట్ చేసిండు ఒకటి, డిపిఆర్ మార్చిండు అంచనాను మార్చిండు, 32,000 కోట్లను అనుమతులకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర దాచి నిబంధనల విరుద్ధంగా 82,000 కోట్ల అంచనాలు పెంచుకోవడం జరిగింది. మరి దీని ద్వారా సాధించి ఏ విధంగా అంచనాలు పెంచినావు, ఏ విధంగా డిపిఆర్ ఎందుకు మార్చినావు అంటే కనీసం ఇప్పుడు సమాధానం లేదు. మా రాష్ట్రం మా నీళ్లు మా ఇష్టం అంటాడు, నీ రాష్ట్రం అంటే నీ అయ్య జాగ్రత్త తాత జాగ్రత్త చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. దోచుకోవడానికి ప్రజల ఆస్తి ఇది, ప్రజల ఆస్తులు దోచుకుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది. అందుకే అనుమతులు కేంద్రం నుంచి అనుమతులు, మా నీళ్లు మా ఇష్టం అంటాడు,